हेलो हाय, वेलकम बैक टू माय तेलुगु पॉडकास्ट टॉम एंड जेर्री. मन जनरेशन की बागा तेलुसु अंटे 2003 अला पुट्टिन वाళ్ళకి టామ్ అండ్ జెర్రీ ది బెస్ట్ కార్టూన్ అని చెప్పాలి. ఇప్పుడంటే మోటూ పత్లు డోరోమాన్ అని చాలా వచ్చినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు తెలిసిన ఏకైక కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. సారీ, నేను చూసే ఏకైక కార్టూన్ టామ్ అండ్. అప్పట్లో కూడా పెంటమాన్, హ్యారీ పోటర్, డ్రాగన్ వంటి చాలా యానిమేషన్స్ ఉన్నా నాకు తెలిసింది మాత్రం టామ్ అండ్ జెర్రీ. అప్పుడు ఇప్పుడు చూసేది కూడా నేను టామ్ అండ్ జెర్రీ మాత్రమే. అంటే చిన్నపిల్లే చూడాలని రాజ్యాంగంలో లేదుగా, అందుకని నేను ఇప్పటికి కూడా చూసేది టామ్ అండ్ జెర్రీ మాత్రమే. టామ్ అండ్ జెర్రీ అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళిద్దరి మధ్యన క్యూట్ ఫైట్. ఇప్పటికీ అది సూపర్. నిజానికి లవబుల్ కంటే ఆ ఫైటింగ్ కపుల్స్ చాలా బాగుంటారు. అది ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా ఇంకేదైనా సరే, ఎప్పటికీ సూపర్ పేరు టామ్ అండ్ జెర్రీ అంటేనే ది బెస్ట్ పేరు. అన్ని యానిమేషన్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకో తెలుసా? ఇందులో మాటలు చాలా తక్కువ, ఓన్లీ బాడీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని అందరికీ అర్థమయ్యేలా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. టామ్ ఎప్పుడు జెర్రీని పట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, కానీ జెర్రీ మాత్రం తన తెలివితేటలతో తప్పించుకుంటూనే ఉంటుంది. టామ్ మూడు చెరువులు నీళ్ళు తాగిస్తూనే ఉంటుంది టామ్ని. టామ్ ఒకసారి తినేసిన మళ్ళీ ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటికి రావడమే జెర్రీ యొక్క స్పెషాలిటీ. నాకు చాలా రోజుల క్రితం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటో చెప్పనా? టామ్ అండ్ జెర్రీ గురించి నిజాలు తెలుసుకుందామని ట్రై చేసినప్పుడు ఈ విషయం తెలిసిందనమాట. టామ్ జెర్రీ బెస్ట్ ఫ్రెండ్స్ అంట, కానీ జెర్రీని పట్టుకోవడానికే టామ్ తన బాస్ని పెంచుకుంటుందంట. కానీ ఒకవేళ టామ్ పట్టుకున్నట్టు ప్రయత్నించకపోతే జెర్రీకి ప్రమాదం, ఎందుకంటే తన బాస్ ఇంకొక టామ్ని రీప్లేస్ చేస్తుంది. అది ప్రతి ఒక్కరూ జెర్రీని ఇష్టపడాలని లేదు కదా, సో తన ఫ్రెండ్కి మంచిది కాదని చెప్పి టామ్ ఎప్పుడు జెర్రీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందంట. జెర్రీ కూడా తన ఫ్రెండ్ నేర్పించడానికి ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతుందంట. అది జస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ యొక్క బాండింగ్ అని మాత్రమే చెప్పారు. అది తెలిసి నాకు కొంచెం షాక్ అయినా నిజమే కదా అనిపించింది. టామ్కి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా, లైక్ ఒక్కొక్కసారి డాగ్ వల్ల అలా ప్రాబ్లం వస్తే జెర్రీనే కాపాడుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఒక ప్రిన్సెస్ కోట్లోకి వెళ్ళి ఆ ప్రిన్సెస్ని కాపాడడానికి టామ్ అండ్ జెర్రీ ఇద్దరూ ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుంది? టామ్ తన కోడి బ్రెయిన్ యూజ్ చేసి చిక్కుల్లో పడితే ప్రతి చోట జెర్రీనే కాపాడుతుంది కదా. ఆ విషయాలన్నీ గుర్తొచ్చి, ఓ నిజమే కదా, టామ్ కోడి బ్రెయిన్ యూజ్ చేస్తుంది, నాలాగానే జెర్రీ మంచిగా బ్రెయిన్ యూజ్ చేసి టామ్ని కాపాడుతూ ఉంటుంది, నిజమే అనిపించింది. బట్ నేను కొంచెం షాక్ అనిపించినా అది ఫైనల్లీ నిజమని నాకు అనిపించింది. ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ నిజంగా గ్రేట్ కదా అనిపించింది. కొందరు మనుషులు ఎలా ఉంటారని మన పక్కనే ఉంటారు, మనల్ని ఇరిటేట్ చేయడమే వాళ్ళకి హాబీగా ఉంటుంది. ఇరిటేట్ చేస్తే ఒక వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. మనకు కోపం తెప్పించినా మన మంచే కోరుకుంటారు, మనల్ని ఇరిటేట్ చేసినా మన మంచే కోరుకుంటారు. వాళ్ళు మన పక్కన లేకపోతే మనకి ఏదో తెలియని లోటుగా అనిపిస్తుంది. కొందరు మనపై కోప్పడినా బాగుంటుంది, ఇంకొకసారి మన కోసం ఎన్నిలా ప్రవర్తించైనా మన మంచే కోరుకుంటారు. కొందరు మన ఫ్రెండ్లా నటిస్తూ కూడా ఎనిమిలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇందుకే మీ లైఫ్లో టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. లేదా మీ లైఫ్లో టామ్ కానీ జెర్రీ కానీ ఉన్న వాళ్ళని నాకు కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. అలాగే ఇందుకీ మీ చైల్డ్హుడ్లో మీకు బాగా నచ్చిన కార్టూన్ ఏంటో కూడా నాకు చెప్పండి. అంటిల్ దెన్ నేను మీ భావన సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి టాక్ టు యువర్ మైండ్. డూ ఫాలో ఇట్ గైస్. బాయ్.